శాంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కష్టాలు వచ్చాక పాత శాస్త్రాలన్నీ గుర్తుకు తెచ్చుకుని ధర్మమును ఆచరించడానికి చెప్పడం మొదలెట్టాడు. ధృతరాష్ట్రుడికి ధర్మాలు తెలుసు, కానీ ఆ రోజుల్లో కొడుకుల మీద పక్షపాతంతో ఆ ధర్మాన్ని పక్కన పెట్టాడు. ఇప్పుడు ధర్మరాజు గారు ఉపదేశించమనగానే అడవికి వెళ్లే ముందు ఇవన్నీ ఉపదేశించాడనమాట. వాళ్ళు చెప్పినట్టు నడుచుకో. కార్యంబు నింద్రియంబుల రాజ్యతంత్రంబు బోలిన రసి రక్షింపు. సాధ్యమైనంత వరకు ఏ పని చేసినా ఆ పనిని లోకానికి ఉపయోగపడే పనిగా మార్చు. ఇంద్రియములకు లొంగి మాత్రం ఏ పని చెయ్యకు. దీన్ని ఆసరాగా చేసుకుని మన చేత పనులు చేయించుకునేవారు మనల్ని భ్రష్టులు చేస్తారు. అందుకనే జ్ఞానులు ఎప్పుడు ఇంద్రియములకు లొంగరు. ఇక్కడ ఆ మాట చెప్పాడు, కార్యంబు నింద్రియంబుల రాజ్యతంత్రంబు బోలి నరసి కలిగి నిర్వర్తింపు. నువ్వెప్పుడు కూడా నీ ఇంద్రియాలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో, వాటికి లొంగకుండా ఉంటావో, అంత జాగ్రత్తగా మనం చేసే పనులు ఉండాలి. కాబట్టి దేనికి లొంగకూడదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, లొంగామా, ఈ ఇంద్రియములు అతి బలమైనవి, పండితుల్ని కూడా నాశనం చేస్తాయి. ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది. జాగ్రత్తగా కార్యాన్ని నడుపు. నీవెప్పుడైనా ధర్మాన్ని రక్షిస్తే, ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటే, ఆ ఇంద్రియాలను అదుపులో పెట్టిన నిగ్రహ శక్తి నీకు శుభం ఇస్తుంది. నిగ్రహం చాలా ఉపయోగం. కాబట్టి బలవంతమైన ఇంద్రియములను అదుపులో పెట్టడమే మహారాజు అన్నవాడి ప్రథమ కర్తవ్యం, అందరి కర్తవ్యం. అందులో గొప్పవాడు కదా, పెద్ద స్థానంలో ఉన్నాడు కాబట్టి తొందరపడకుండా ఇంద్రియాలను నిగ్రహించి నువ్వు ఏ పనన్నా చెయ్యి. అప్పుడు ఏమవుతుంది, ఇంద్రియాలు అదుపులో ఉన్నవాడికి ఆలోచనలలో శుద్ధి ఉంటుంది. దానికి భావశుద్ధి అంటారు. మనం తినే ఆహారం మీద, తాగే పదార్థాల మీద ఆధారపడి మన బుద్ధి ప్రవర్తిస్తుంది. ఇవాళ మనకు ఆలోచన ఎందుకు వస్తుందంటే, మనం తిన్న ఆహారమే ఆలోచన మీద పడుతుంది. త్రాగిన ద్రవమే మన ఆలోచనని రేకెత్తిస్తుంది. కాబట్టి ఆహారము, త్రాగే ద్రవాలు సక్రమంగా ఉంటే, బుద్ధి జాగ్రత్తగా ధర్మం మీద నిమగ్నమైతే, ఆలోచన కూడా పవిత్రంగా ఉంటుంది. పితృపితామహక్రమ సమాగతులు విషదమతులు కాగవలయు. పూర్వకాలంలో అటు ఇటు రెండు వైపులా అన్ని తరాల వాళ్ళని బాగా పరిశీలించి, వాళ్ళ వంశంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలుసుకుని, సరైనటువంటి వంశం అయితేనే పిల్లవాడిని ఎంచుకునేవారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో పెద్దల యొక్క ప్రవర్తన తెలుసుకుని పెళ్లిళ్ళు చేస్తే, ఈ పితృ పితామహ క్రమములు తెలిస్తే అప్పుడు నీ ప్రవర్తన బాగుంటుంది. కాబట్టి నువ్వెప్పుడూ కూడా మీ పెద్దల మార్గంలో నడుచుకో. నీ భవిష్యత్తరానికి నీ పెద్దరిక యొక్క గొప్పతనాన్ని తెలియజేయి. నీ దగ్గరకి పని చేయడానికి వస్తారు కదా, ఆ పని చేయడానికి వచ్చే వాళ్ళకు కూడా ఉద్యోగం ఇచ్చే ముందు వీళ్ళ పెద్దలు ఏం చేస్తారో రహస్యంగా కనిపెట్టు. అందులో ముఖ్యంగా ఖజానా నిర్వహించేటటువంటి ఉద్యోగానికి ఎవరినైనా నియమించాలంటే, అది ట్రెజరీ కదా, మరి సంపదలన్నీ రాజుగారి ఖజానాలో జమ కడతారు. ఆ ఖజానా ఉద్యోగాన్ని నిర్వహించేవాడిని కోశాధికారి అంటారు. కోశాధికారిగా ఉద్యోగంలోకి వచ్చేటటువంటి వాడి యొక్క పుట్టు, పూర్వోత్తరాలు, వాడి ప్రవర్తన, వాళ్ళ పెద్దలు అన్నీ తెలుసుకోవాలి. చారుల ద్వారా ముందే తెలుసుకునేవారు. ఆ తర్వాత ఆఖరిని వాడిని కోశాధికారిగా పెడతారు. ఒకప్పుడు ధ్రువుడు అని పేరు కలిగిన ఒక రాజుగారు ఉండేవాడు. చాలా కాలం ఒక కోశాధికారిని నమ్మి అతని చేతిలో కోశం పెట్టాడు. క్రమంగా కోశాధికారి ముసలాడైపోయాడు. ఆయనకి ఇక ప్రాణాపాయ స్థితి వచ్చింది, నీరసం వచ్చింది. ఆయన, మహారాజా, నేను ఎంతో నిజాయితీతో 3 తరాలుగా మీ రాజ్యం దగ్గరే ఉన్నాను, మీ కోశాన్ని రక్షించాను, అవినీతికి పాల్పడకుండా మీ అందరి చేత శభాష్ అనిపించుకున్నాను, ఇంకా నాకు వార్ధక్యం వచ్చింది, నేను కాశీ పోతున్నాను, ఈ బాధ్యత నుంచి నన్ను తప్పించండి అన్నాడు. ఈ రాజుగారికి గుండెల్లో రాయబడింది, ఎంతకాలం నీలాంటి నిజాయితీపరుడైన వాడు నా కోశాగారాన్ని, నా ఖజానాన్ని నిర్వహించాడు గనక నేనెప్పుడు లెక్కలు కూడా చూసుకోవాల్సిన అవసరం రాలేదు, ఒక్క పైసా బీరుపోకుండా చాలా జాగ్రత్తగా నా ఖజానాన్ని రక్షించావు, నీలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు అంటే, దొరికినా దొరకపోయినా నేనేం చేయను మహారాజా, నేను ముసలాండయ్యా, నాకు ఇక ఓపిక లేదు, నేను కాశీకి పోతానన్నాడు. అయితే కొత్త వాణ్ణి ఎన్నుకునేదాకా నువ్వు కొద్ది రోజులు ఇంకా ఇక్కడే ఉండు, కొత్త వాణ్ణి ఎన్నుకునే బాధ్యత నువ్వే స్వీకరించన్నట్ట. వెంటనే కోశాధికారి ఏం చేశాడు, రాజుగారి కోశాగారానికి కొత్త కోశాధికారి గారిని నియమించాలనుకుంటున్నాం, ఆ ఉద్యోగానికి నెలకి జీతం 11 రూపాయలు మాత్రమే,
సొంతిల్లు ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటూ ఈ 11 కోట్ల రూపాయల జీతంతో బతకాలి. ఈ ఉద్యోగానికి రాదలిచ్చిన వారు ఎవరైనా ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి అని రాజుగారు ఒక చాటింపు వేయించాడు. ఇది కోశాధికారి సలహా. కొంతమంది వచ్చారు ఉద్యోగానికి కూడా, వచ్చి 11 రూపాయలైన ఉద్యోగం, మేము ఉద్యోగం చేస్తామండి కానీ 11 రూపాయలు కాదు, ఓ 111 రూపాయలు ఇప్పించండి అన్నారు. కుదరదు 11 రూపాయలే అన్నాడు రాజుగారు. దాంతో అందరూ ఉద్యోగానికి వస్తామని వాళ్ళు వెళ్ళిపోయారు. 11 మాత్రం చివరికి మిగిలారట. ఈ 11 మందిలో ఒకడన్నాడు, అసలు నాకు ఎందుకండి 11 రూపాయలు, 1 రూపాయి చేతి ఇచ్చినా చాలు నేను ఉద్యోగం చేస్తానన్నాడు. అప్పుడు రాజుగారు, అయ్యా కోశాధికారి గారు, అసలు మీ అభిప్రాయం నాకు అర్థమవ్వలేదు. ఈ 11 మందిలో ఎవరిని నేను కోశాధికారిగా నియమించను, అందులో ఆఖరాడు ఒకడు వచ్చి 1 రూపాయి చాలంటున్నాడు, వీడిని నియమించనా తక్కిన వాళ్ళని నియమించనా అంటే ఈ 11 మందిని తీసి అవతల పారేయండి, అందులో 1 రూపాయికే పనిచేస్తానన్నాడే వాడిని తీసుకెళ్లి జైల్లో వేయండి అన్నాడు. ఎంతో పూర్వం ఒక కుర్రాడు, నాకు 111 రూపాయలు ఇస్తేనే నేను ఉద్యోగంలో పనిచేస్తాను, అదైతే నాకు యావత్ జీవితానికి సరిపోతుంది అన్నాడు. వాడిని పట్టుకొచ్చి ఉద్యోగంలో పెట్టండి అన్నాడు. అప్పుడు రాజుగారు, నువ్వెందుకు ఈ పని చేసావంటే 111 రూపాయలతోటి హాయిగా బతకొచ్చు కోశాధికారి, అలాంటి వాడికి లంచం పుచ్చుకోవాలనే కోరిక రాదు, వాడి పుట్టు పూర్వోత్తరాలు బాగా కనిపెట్టాను కాబట్టి వాడి నిజాయితీగా 111 రూపాయల జీతం అయితే నాకు సుఖంగా బతకడానికి పనికొస్తుంది అన్నాడు. వాడికి మనం ఉద్యోగం ఇస్తే వాడు పొరపాటు కూడా ఒక పైసా కూడా దుర్వినియోగం చేయడు, దొంగతనం చేయడు. ఇంకా ఈ మిగతా 11 మంది 11 రూపాయల జీతమైనా సరే ఉద్యోగానికి ఎందుకు వచ్చారో తెలుసా? కోశాధికారిగా ఉన్నవాడికి బోడి 11 రూపాయలు ఏమిటి, లెక్కల్లోకి అందులోకి వెళ్లకుండా జమయ్యకుండా పట్టుకుపోయే డబ్బు చాలా ఉంటుందని దొంగతనం కోసం వచ్చారు. రహస్యపు సంపాదన మీద ఆశ ఉన్న వాళ్ళంతా 11 రూపాయల జీతానికి అంగీకరించి వచ్చారు. అందులో ఆఖరాడు 1 రూపాయి కూడా పనిచేస్తానన్నాడే వాడు మొత్తం కోసం కొట్టేద్దామని ఉద్దేశం. అందుకే నేను పరీక్షించాను, వీళ్ళందరినీ జైల్లో పెట్టండి అన్నాడు. ఇంకా సచివులు అతి విదగ్ధచారుల పొనుపుము, ఎప్పుడూ కూడా మంచి మంత్రుల్ని నియమించాలి, వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు అయి ఉండాలి, మంత్రాంగం బాగుండాలి. మనల్ని పరిపాలించే వాళ్ళు ఎప్పుడు మంత్రులే, నిజంగా రాజుగారు పైన అధికారిగా ఉన్నా పక్కన సలహా చెప్పేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలాంటి మంచి పనులలో నియమించేటప్పుడు ఆచితూచి వాడిని గురించి తెలుసుకుని అర్హుడైతేనే నియమించాలి. అలాంటి మంచి మంత్రులను నియమించు, వాళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు ఏ మూల ఏం జరుగుతుందో తెలుసుకో. అసలు రాజుగారికి గూఢచారులు చాలా అవసరం, రహస్యముగా ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో చేరవేసేవాళ్ళు కావాలి. ఉత్తుత్తినే పైపైన ముఖస్థుతులు చేసేవాళ్ళు అక్కర్లా. రాముడు ఏమన్నాడు, నన్ను గురించి ఎవరన్నా పొగిడితే అది నాకు చెప్పకో, ఒక్కడైనా తిడుతున్నాడేమో అది ఎందుకు తిడుతున్నాడో నాకు చెప్పు, అందులో తేడా ఉంటే నేను సర్దుకుంటానన్నాడు. కాబట్టి అనుక్షణము చారుల ద్వారా మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. పరుల ఆప్తజనుల భంగులరయ, ఒక్కొక్కప్పుడు మనకి శత్రువులైనా వాళ్ళను కూడా ఆప్తుల్లా చూసుకోవాలి. కొంతమంది మీద మనకి ఇష్టం ఉండదు, వాళ్ళ మీద కోపం ఉంటుంది, అయినా వాళ్ళు మన పౌరులే. పౌరులలో కొంతమంది మనల్ని వివరించేవాడు ఉన్నప్పటికీ వాడి కష్టం ఏమిటో తెలుసుకుని వాడిని కూడా గౌరవించు. ఎంత గొప్ప మాట చెప్పాడో తెలుసా, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ సమానంగా చూడాలి. రాజుగారు ఒక్కొక్కప్పుడు తనని ద్వేషించేవాడిని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి వీలుగా వాడికి ఉపకారం చెయ్యాలి. అన్నిటికంటే దేశ రక్షణ చాలా గొప్పది. పురరక్షణము దృఢంబుగ నరవర చేయంగవలయు నమ్మగలుగు సత్పురుషుల నిడదగు గడుపు నిదుర మొదలగులో ని పనులు తొడరువులరయన్. ఎప్పుడు నగరాన్ని చాలా జాగ్రత్తగా రక్షించాలి. ఎప్పుడు కూడా రక్షణ కార్యములో ఉన్నటువంటి సైనికులు ప్రాణం ఇస్తున్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకో, వాళ్ళ ప్రాణరక్షణ బాధ్యత నీది, వాళ్ళకి జీతం బాగా ఇవ్వవలసిన బాధ్యత నీది, ఎప్పటికప్పుడు వాళ్ళని ప్రోత్సహించవలసిన బాధ్యత నీది. వాళ్ళు భద్రతని సక్రమంగా నిర్వహించగలిగినప్పుడే నీ దేశం బాగుంటుంది. కాబట్టి వాళ్ళ విషయంలో ఏమరిపోట్లు లేకుండా ఉండు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకో. అందులో ముఖ్యంగా అంతఃపురంలో భోజనం మొదలైనవి పెట్టేవాళ్ళు ఉంటారే, మంచినీళ్ళు ఇచ్చేవారు, ఇటువంటి వాళ్ళని మాత్రం పూర్తిగా విశ్వాసపాత్రులైన వాళ్ళనే నియమించాలి. అవిశ్వాసపాత్రుల్ని పొరపాటు కూడా అంతఃపురంలోకి రానివ్వకూడదు. స్త్రీల రక్షణకి అంతఃపురంలో ముసలాళ్ళైన వృద్ధులైన నమ్మకమైనటువంటి వ్యక్తుల్నే నియమించాలి. బంధువులు ఆత్మీయులు ఆప్తులు అయిన వారిని మాత్రమే నియమించాలి. ఇంకా ఏ పని చేసినా మంచి మేధావులతో
కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ఈ పని చేయడం వల్ల ఏ ఫలితం వస్తుందో గ్రహించి చెప్పేటటువంటి వాళ్లతో మంత్రులతో ఆలోచించి చెయ్యాలి. ఒక నిర్ణయం చాలా జాగ్రత్తగా గోప్యంగా ఉంచాలి. రాజుగారు ఎప్పుడన్నా మన పై అధికారులు నిర్ణయం తీసుకునే ముందు లీక్ చేయకూడదట, ముందే తెలిసిపోకూడదు. ఒక పని చేయాలంటే విద్వాంసుడిని నియమించాలి, వాడు శుచివంతుడై ఉండాలి. విద్వాంసులు మృదువుగా మాట్లాడేవాళ్ళు, అవసరమైతే కఠినంగా వ్యవహరించేవాళ్ళు, పని నిర్వహించేవాళ్ళు, వీళ్ళని పనిలో పెట్టాలి. పనికి మాలిన వాడిని పనిలో పెడితే పెద్దగా ఉపయోగం ఉండదట. అందుకే అలాంటి వాళ్ళని కేవలం పాత సేవకి మాత్రమే వినియోగించుకోవాలి. గొప్ప గొప్ప కార్యక్రమాలకి మంచి మేధావుల్ని, పని పాడు చెయ్యని వాళ్ళని నియమించాలి. ఎప్పుడైనా అపరాధానికి తగిన దండన మాత్రమే విధించాలి. అన్నిటికంటే సప్తవ్యసనాలలో దండ పారుష్యం అని ఒకటి ఉన్నది. ఇది ధృతరాష్ట్రుడు ధర్మరాజుకి చెప్పడం కాదు, మనకు కూడా చెప్పాడు. మనం కూడా పిల్లలను అలాగే చూసుకోవాలి. ఎంత అపరాధము చేశాడో, ఎంత తప్పు చేశాడో అంతే శిక్ష వెయ్యాలి. అపరాధమునకు తగిన దండన ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఆ దోషానికి దండ పారుష్యం అని పేరు. ఎప్పుడైనా రాజులు కోపానికి గురై తక్కువ తప్పు చేసిన వాడికి ఎక్కువ శిక్ష వేస్తే, లేక ఎక్కువ తప్పు చేసిన వాడికి అసలు శిక్ష వేయకపోతే, అప్పుడు పౌరులు అధర్మ పౌరులు అవుతారు. కాబట్టి తగిన పాపానికి తగిన శిక్ష వెయ్యాలి. వేసే ముందు వాడు తప్పు చేశాడో లేదో బాగా పరిశీలించాలన్నాడు ఆయన. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవలసిన మాట. ఆదాయ వ్యయాలు ఉదయం పూట పూజ పూర్తవగానే ప్రతి వ్యక్తి చూసుకోవాలట. అందులో రాజు బాగా చూడాలి. అలా ఆదాయ వ్యయములు పట్టించుకోని వ్యక్తి కూడా వార్ధక్యంలో నానాయాతన అనుభవిస్తాడు, భ్రష్టుడైపోతాడు. పిసినుగొట్టుతనం ఉండకూడదు, అలాగని అనవసరంగా అర్థాన్ని ఖర్చు పెట్టకూడదు. ఇది తప్పనిసరిగా ప్రతి వ్యక్తి పాటించవలసిన ధర్మం. అర్ధదోషణము అని ఒక దోషం ఉంది. అర్ధదోషణం అంటే ఏమిటో తెలుసా? తనకు వస్తున్న ఆదాయాన్ని మించి ఎక్కువ ఖర్చు పెడితే అది అర్ధదోషణం. ఒక వ్యక్తికి నెలకి ఓ 10,000 రూపాయల జీతం వస్తే వాడు 20,000 ఖర్చు పెట్టాడంటే, రోజు అప్పులు చేస్తున్నాడంటే ఇలాంటి వాడు ఇబ్బంది పడతాడు. అస్సలు ఖర్చు పెట్టకపోవడం తప్పు, బాగా ఖర్చు పెట్టడం తప్పు. ఆచితూచి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాలి. దీని విషయంలో కూడా పూర్వం మహారాజులు ఒక గొప్ప కథ చెప్పారు. పూర్వం మాండవ్యుడని ఒక ముని ఉండేవాడు. ఆ ముని కాలంలో ప్రతిష్టానపురాన్ని ఒక మహారాజు పరిపాలించేవాడు. ఆయన పరిపాలనలో శిక్షలు కఠోరంగా ఉండేవి. ఇంకా పొరపాటును కూడా ఎవడన్నా తప్పు చేస్తే వాడిని క్షమించకుండా కఠోరంగా శిక్ష విధించవలసిందే. ఎంతవాడైనా రాజుగారు పక్షపాతం లేకుండా శిక్ష వేసేవాట. అందుకే మాండవ్యుడికి కొరత వేశాడు ఆయన. ఆయన కాలంలో ఎవడైనా కల్తీ చేస్తే తగిన కఠోరమైన శిక్ష, దండన విధించేవారు. ఈ ప్రతిష్టానపురపు రాజుగారి కాలంలో ఒక నూనె వర్తకుడు కల్తీ నూనె పూజ కోసం అమ్మాడు. అది మహాపాపం. దేవతలు కల్తీ నూనెతో దీపారాధన చేస్తే తొలగిపోతారు. ఆ రాజుగారి కాలంలో సుగంధ ద్రవ్యాలతోటే దీపారాధన చెయ్యాలి. క్రమంగా ఈ వర్తకుడి యొక్క అవినీతి రాజుగారికి తెలిసింది. అప్పుడు ఆ ప్రతిష్టానపురపు మహారాజు గారు ఈ వర్తకుడిని సాక్ష్యాలతో సహితంగా సభకి పిలిపించాడు. తైల వర్తకుడా, దీపారాధన నూనె కంపు నూనె అమ్ముతున్నావట, నిజమేనా అంటే దొరికాను కదండి, నిజమేనండి, నన్ను క్షమించండి అన్నాడు. క్షమించడాలు ఉండవు, నా రాజ్యంలో ఎవడైనా అపరాధం చేస్తే శిక్ష పడాల్సిందే, నీవు కల్తీ చేసావు గనక నీకు 3 శిక్షలు వేస్తున్నాను. అందులో 1,000 బంగారు నాణాలు జరిమానా, అది కడతావా, లేదా 100 కొరడా దెబ్బలు తింటావా, లేదా 3వది నీ కొట్లోంచి కల్తీ నూని 10 కేజీలు తెప్పిస్తాం, ఆ 10 కేజీలు తాగాలి, ఈ 3ట్లో ఏ శిక్ష అనుభవిస్తాం అన్నాడు. అనగానే వీడు బాగా ఆలోచించి, అయ్యా 100 కొరడా దెబ్బలే తింటానులేండి అన్నాడు. వెంటనే ఏం చేశారు రాజుగారు, పట్టులు పిలిచి కొట్టండి రా అన్నారు. 10 దెబ్బలు పటాపట కొరడా దెబ్బలు తగలగానే వీడు వీపంతా మంటెత్తిపోయి పెచ్చులు రేగిపోయి, బాబోయ్ చచ్చిపోతాను, నేను ఈ కొరడా దెబ్బలు తినలేను, ఆ కల్తీ నూనె తాగుతానండి, డబ్బు కట్టలేను కానీ అన్నట్ట. ఇప్పుడు కొట్లోంచి 10 కేజీలు నూనె తెప్పించారు. 1 కేజీ నూనె అతి కష్టం మీద గడగడగడగడ తాగేశాడు. ఇక చూడండి వాంతులు, ఇక వీడికి చచ్చిపోయినంత పని అయిపోయింది. ఎందుకు వచ్చిందంటే ఆ 1,000 రూపాయలు కడతానండి అని 1,000 కట్టాడట. ఇప్పుడు ఏమైంది, లోబికి చివరికి 10 కొరడా దెబ్బలు తప్పలేదు, నూనె తాగడం తప్పలా, అనారోగ్యం యావజ్జీవితం పట్టుకుంది వాడికి. చివరికి 1,000 రూపాయలు కట్టాడు. కాబట్టి అన్నిటికంటే లోభశ్చేదగుణేన కిం, లోభం అనేది ఒక్కటి ఉంటే అంతకంటే దుర్గుణము లేదు. కాబట్టి అర్ధదూషణం అని ఒక ప్రత్యేకమైన ఒక వ్యసనం ఉన్నది. డబ్బుని అనవసరంగా ఖర్చు పెట్టడం,
పెట్టవలసిన చోట పెట్టకుండా ఊరికే కట్టలకు కట్టలు దాచడం. ఈ దాచడం వల్ల చివరికి డబ్బు ఏమి ఉపయోగపడుతుంది వాడికి? దానం భోగంచ నాశించ. ధర్మమునకు డబ్బునకు మూడే లక్షణాలు. మన ధనానికి కేవలం మూడే మూడు లక్షణాలు ఉన్నాయట. అయితే డబ్బు సంపాదించినందుకు దానం చెయ్యి. దానం చేసావా, ఇక్కడ నీకు డబ్బు పెరుగుతుంది, కీర్తి వస్తుంది, చచ్చాక మోక్షానికి ఎడతావు, ఉత్తమ లోకానికి ఎడతావు. కాబట్టి దానమే మనల్ని రక్షించేటటువంటి మంచి గుణం. డబ్బు సంపాదించినందుకు దానం ఉత్తమ గుణం. ఒకవేళ దానం చెయ్యవు, కనీసం నువ్వేనా అనుభవించు. వీటిల్లో ఉత్తమ గుణం ఏమిటి ధనానికి? దానం. అదే మనకు కూడా వచ్చే పుణ్యం. లేదా అనుభవిస్తే కనీసం ఉన్నంతకాలమైనా ఈ జన్మలో అయినా డబ్బు నీకు ఉపయోగపడింది. ఈ రెండూ చేయవు, చివరికి సర్వనాశనం తప్పదు. అర్ధదోషణం అనే దోషాన్ని తొలగించుకుని ఈ మూడు పనులు ధనము ద్వారా చెయ్యాలి. జాగ్రత్తగా చూసుకో ధర్మరాజ. ఇంకా పనులు కూడా ఏ సమయానికి ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యాలి. సమయానికి చేయకపోతే ఉపయోగం లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా ఏ పనైనా వాయిదా వేయకుండా సకాలంలో చెయ్యాలి. చెయ్యంటే చేయటమే, ఇంక మళ్ళీ వెనక ముందు చూడకూడదు. దీనికి ఉదాహరణ చెప్పాడు రావణాసురుడు. బతుకున్న రోజుల్లో ఓసారి నరకానికి వెళ్ళాడు. అక్కడ నరకంలో శిక్షలు చూచి వాడికి భయం వేసింది. రేపు పాపాలు చేసి చచ్చిపోతే నాకు కూడా నరకానికి రావాల్సి వస్తుందేమో అని అనుమానం వచ్చింది. అప్పుడు వాడు వెంటనే ఏం చేశాడు, బ్రహ్మదేవ స్వర్గానికి నేను నిచ్చెన కట్టాలనుకుంటున్నాను, అలా నిచ్చెన కట్టడానికి కావలసిన శక్తి ఇమ్మంటే బ్రహ్మ వరం ఇచ్చాట తథాస్తు అని. అంటే రావణాసుడు తలుచుకుంటే లంకానగరం నుంచి స్వర్గానికి ఒక నిచ్చెన వేయగలిగేవాడు. చచ్చిన తర్వాత ఈ నిచ్చెన పట్టుకుని వెళ్ళొచ్చని అతని కోరిక. బతుకుండగా అయితే తపశ్శక్తితో స్వర్గానికి వెళ్ళాడు. కానీ ఆ తపశ్శక్తి ఎక్కువ కాలం ఉండదని, ఎప్పుడో ఒకప్పుడు చావక తప్పదని వాడికి తెలుసు. అప్పుడు చచ్చాక నా ఆత్మ యమలోకానికి పోతుంది. ఆ పోయేటప్పుడు ఒక నిచ్చెన వేసుకుంటే ఈ నిచ్చెనను పట్టుకుని స్వర్గానికి వెళ్ళిపోదాం అనిపించింది వాడికి. పాపాత్ములందరూ వెళ్ళడానికి వీలుగా నిచ్చెన కడదామని తపస్సు చేసి బ్రహ్మని మెప్పించి వరం పొందాడు. ఆ తర్వాత వాడు ఏం చేసేవట, ఎక్కడికి వెళ్ళినా ఒక కొత్త అప్సరసో ఓ అందగత్తో కనపడేది. ఆ అందగత్తెని తీసుకురావడం, ఆవిడతో భోగాల్లో పడిపోవడం. పడిపోయి ఏమనుకునేవట, ఈ అందగత్తె వచ్చింది కదా, ఇప్పుడు నిచ్చెనేం కడతాం, ఇప్పుడు ప్రస్తుతం ఈ భోగాలు అనుకుందాం, రేపు చూద్దాం అనుకునేవాట. అలా యావజ్జీవితం నిచ్చెన కడదాం స్వర్గానికి అనుకుంటూ అనుకుంటూ చచ్చిపోయాడు. ఇది సుందర హనుమద్ రామాయణంలో, హనుమంతుడు రాసిన రామాయణంలో ఉంటుంది, రామాయణంలో ఉండదు. బలిచక్రవర్తి కథ అదేగా. ఓసారి ఆయన ఓ పెద్ద బంగారపు గిన్నె పెట్టుకుని అందులో నూనె పోసుకుని ఈ నూనె ఒళ్ళంతా పట్టించుకున్నాడు. ఓ బ్రాహ్మడు వచ్చాడు, భిక్షాందేహి అన్నాడు. ఆ సమయంలో బలిచక్రవర్తి ఎడమ చేతిలో ఉందిట ఈ బంగారపు గిన్నె. టక్కని ఎడమ చేతిలో ఉన్న గిన్నె ఆ బ్రాహ్మడి చేతిలో పెట్టేశాడు. ఆయన అన్నాడు తెల్లబోయి ఆ దానం పుచ్చుకుని, బలిచక్రవర్తి పొరపాటు కదా, ఎడం చేత్తో దానం చేస్తే దాన ఫలితం రాదు, అదే నువ్వు కుడి చేతిలోకి ఆ గిన్నె తీసుకుని నా చేతిలో పెట్టుంటే నీకు గొప్ప పుణ్యం వచ్చేది కదా అన్నాడు. నేను పుణ్యం కోసం దానం చేయలేదు, నాకు దానం చెయ్యాలనిపించగానే చేసేశాను. ఈ ఎడం చేతిలో ఉన్న బంగారు గిన్నె కుడి చేతిలోకి తీసుకునే లోపు ఎందుకు వచ్చింది? బంగారం గిన్నె ఎందుకులే, వెండి గిన్నె ఇద్దాం, లేకపోతే వెండి గిన్నె ఎందుకులే, రాగి గిన్నె ఇద్దాం అని నా బుద్ధికి మారిపోచ్చి ఇంకేదన్నా చెయ్యొచ్చు నేను. ఏ సమయానికి చెయ్యవలసిన పని ఆ సమయానికి చెయ్యి ధర్మరాజా. నేను నా కుమారులకి బుద్ధి చెబుదాం రేపు మారుద్దాం అనుకునేవాడిని. అలా మంచి మాత్రం వాడికి చెప్పకుండా వాయిదా వేశా, చెడ్డ వెంటనే అమలు చేశాను. మిమ్మల్ని లక్క ఇంటికి పంపనగానే పంపేశాను, ఫలితం అనుభవిస్తున్నాను. మంచి వాయిదా వేయకూడదు, చెడ్డ వాయిదా వెయ్యాలి. దైవ మానుష బనములు తరిగి ఉండు నెవ్వనికి ఎప్పుడప్పుడయ్య సగమెసగా వైరమతనితో పాటింపవలయు చరచుటప్పనముగొను టర్హత్వమ రసిన డబ్బు. ఒక్కొక్కడికి ఒక్కొక్క కాలం కలిసి వస్తుందిట, అది దైవ బలం కలిగిన కాలం. కలిసి వస్తున్నప్పుడు శత్రువుతో యుద్ధం చేయకూడదు. శత్రువుకి కాలం కలిసి వచ్చింది, దైవ బలం ఉన్నది, మానవ బలం ఉన్నది. అలాంటప్పుడు శత్రువుతో తగాదా పడకూడదు, అంటే అప్పుడు తగ్గిపోవాలి. అవతల వాడికి రోజులు బాగున్నప్పుడు మనం వాడితో యుద్ధం చేస్తే మనమే పాడైపోతాం. వాడికి ఒక్కొక్కప్పుడు కాలం కలిసిరా చూసారా, అప్పుడు వాడితో యుద్ధం చేయాలి, వాడి పడగొట్టాలి. అందులో ఇది రాజుగారు కదా ఆయన. నీ దేశంలో నీ కష్టం ఉన్నప్పుడు, నీ కాలం కలిసిరానప్పుడు ఒదిగి ఉండు, అవతల వాడితో సంధి చేసుకో. కానీ నీకు సమయం కలిసి వస్తుంది కదా, అప్పుడు అవతల వాడికి సమయం కలిసిరానప్పుడు, వాడికి బలం తక్కువగా ఉన్నప్పుడు వాడి మీద పడి వాడిని జయించి చితక్కొట్టి పారేయాలి. మనకి కాలం కలిసి వచ్చినప్పుడు అవతల వాడిని పూర్తిగా సమూలంగా శత్రువు లేకుండా చేసుకోవాలి. కలిసి రానప్పుడు కిక్కులు మనకుండా సంధి చేసుకోవాలి. ఇదే
రాజనీతి. Oh, 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 oh